హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఈరోజు సాక్స్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగిందండి. అంటే ఈ నెల 19న మనకు క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మనకు సాక్స్ పేపర్లో ప్రచురణ జరిగింది. అయితే దీంట్లో మనం వార్త అయితే చూద్దాం. పూర్తిగా వీడియో చూడండి అండి. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సంబంధించి ఎటువంటి వార్త కూడా ఇందులో అయితే ఎక్కడ కూడా ప్రచురించలేదు. కానీ దీంట్లో మనకు సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కీలక అంశాలపై మనకు చెప్తున్నట్టు వార్త అయితే రావడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ నెల 19న దేనిపైన అంశాలు మాట్లాడతారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ చూడైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోని అయితే ప్రయత్నించండి. ఎందుకంటే గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి ఎటువంటి వార్త వచ్చినా సరే మన ఛానల్ వస్తూ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ అప్డేట్స్ కూడా ఫ్రెండ్స్. అలాగే ఈ సాక్స్ పేపర్లో కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కరైతే గమనించవచ్చు, ఈ నెల 19న క్యాబినెట్ భేటీ అంటూ మనకు మెయిన్ హెడ్లైన్తో మనకు సాక్స్ అమరావతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో 1వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నూతన పారిశ్రామిక విధానాన్ని ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదివరకు కింద నెల 15 తారీఖున అయితే క్యాబినెట్ సమావేశం జరిగింది. అందులో మనకి ఏ అంశాలు మాట్లాడుతున్నాం ఎక్స్పెక్ట్ చేసినా సరే అందులో కూడా గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు ఎటువంటి వార్త కూడా డిస్కస్ చేయలేదు. అయితే ఈ నెల 19న మంత్రివర్గ భేటీ నిర్వహించబోతున్నారు. ఇందులో అయితే మనకు చాలా మంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ సంబంధించి ఎటువంటి టాపిక్ అయినా వస్తుందేమో ఈసారి అయితే కొంచెం ఆశించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ రోజుతో అయితే 1 ఇయర్ అయితే కంప్లీట్ కాబోతుంది. ఆగస్టు 15 1 ఇయర్ కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఇందులో మనకు గ్రామ వార్డు సచివాలయాల పైన, గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ పైన ఖచ్చితంగా జగన్ గారు అయితే స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే దాదాపుగా 1 ఇయర్ కంప్లీట్ అయింది, కానీ ఎక్కడ కూడా జగన్ గారు అయితే ఈ మధ్యన ఎక్కడ కూడా ప్రచురించలేదు. వాలంటీర్లు సంబంధించి ఎటువంటి రాకపోవడం వాలంటీర్లు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 1 ఇయర్ అయిన సందర్భంగా కూడా ఎటువంటి ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. సో ఏదో విధంగా స్పందించాలని అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం కోరడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇందులో మాత్రం ఎక్కడ కూడా ఏ విషయం పైన టాపిక్ అయితే రాలేదు. మంత్రివర్గ సమావేశం 19 జరుగుతుంది అని ఒక మనకైతే వార్త అయితే రావడం జరిగింది. ఇందులో మనకు సచివాలయంతో రూపొందించిన ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకైతే వస్తుంది. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మనం ఆశించిన విషయం ఒకటే, గ్రామ వార్డు వాళ్ళకి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనేది మనమైతే ఆశిస్తున్నాం. సో కనీసం ఆ రోజైనా మనకి ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఆసక్తి ఆశ కల్పించడానికైతే ఈ వీడియో చేయలేదు. జస్ట్ మనకైతే మనకు క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా మనకైతే వార్త వచ్చింది. కాబట్టి మీకు తెలియజేయడానికి అయితే వీడియో చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.